నా పేరు జయశ్రీ. నేను ధ్యానం ఎలా వచ్చానంటే మా ఫ్రెండ్ ద్వారా, లక్ష్మి అక్క ద్వారా వచ్చాను. అంటే నాకు ధ్యానం రాకముందు దగ్గు, ఆయాసం, అనారోగ్యం చాలా ఉండింది. చిన్నప్పటి నుంచి టాబ్లెట్ ప్రాబ్లం చాలా ఉండింది. చాలా వరకు పూజలు చేసినాను, ఎవరేం చెప్పినా అన్నీ చేసినాను, కానీ ఎక్కడ నాకు ఫలితం అనేది లేకుండా అయిపోయింది. అంటే టాబ్లెట్ తింటేనే నాకు దగ్గు తగ్గేది, టాబ్లెట్ లేకపోతే చాలా ఇబ్బంది ఉండేది. ఏంటి అంటే ఎవరికో వచ్చే, అంటే ముసలివారికి వచ్చే రోగం నాకు వచ్చింది కదా, నేనేం జన్మలో పాపం చేసుకున్నానని చాలా బాధపడేదాన్ని. కానీ ఒకరోజు ఇలాగే ఏడ్చుకుని కూర్చుంటే పక్కనింట ఒక అక్క లక్ష్మి వచ్చి, ఎందుకు చేసి ఇలా ఉన్నా అంటే, లేదు నాకు ఇలా అనారోగ్యం ఉంది, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయంటే, మళ్ళీ నేను ఒకటి చెప్తాను చేస్తావా అంటే, ఏంటి అన్న అంటే ధ్యానము అనేది. ఏంటి ధ్యానము అంటే, నేను ఎవరికు ఎదురు మాట్లాడను, ఎదురు చెప్పను, అంటే ఏం చెప్తే నాకు ఇష్టం నచ్చితే చేస్తాను, లేకపోతే సైలెంట్ అయిపోతా. అలా చెప్పింది. నా లోపల క్వశ్చన్, అవును నేను కళ్ళు తెరిచి ఇంత పూజ చేస్తాను, దేవుడు కరుణించలేదు, కళ్ళు ముచ్చుకుంటే తగ్గుతుందా అని నాకు లోపల క్వశ్చన్ ఉండింది. సర్లే ఆమె ఏమనింది, నన్ను ఒకరోజు చేసి ధ్యానం చేసి చూడు, తగ్గితే కంటిన్యూగా చెయ్యి, లేకపోతే వదిలేసే అనింది. సరే చూద్దాం, ఇన్ని చేసినాను, ఇది ఒక్కటి ఎందుకు చేయకూడదు అని కూర్చున్నా. అంటే ఎంతసేపు చేయాలి అన్న, అంటే నీ వయసు ఎంత ఉంటుంది అని. అంతేనా, ఇంకా ఎక్కువ చేయకూడదు అంటే, నీ ఇష్టం ఎంతైనా చేయొచ్చు అంటే. అప్పుడు నేను మిద్దె పైన ఎక్కి ఒక హాఫ్ అన్ అవర్ చేసిన, హాఫ్ అన్ అవర్ చేసి అట్లే కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చిన అనమాట. నేను నాకు తెలియకుండానే నా లోపల ఆనందం వచ్చేది, ఏదో అసలు ఇంట్లో ప్రాబ్లమ్స్ కనిపించేది కాదు, ఏదో కాదు. పొద్దున్న గంట అంటే పని అయిపోతే అర్ధ గంట అలా చేసుకుంటూ వచ్చినాను. రోజుకు 3 అవర్స్ ధ్యానం అవుతుంటే నేను గమనించుకోలేదు, మా నాన్న గమనించిన అనమాట. ఏంటి జయశ్రీ ఇంత యాక్టివ్గా ఉంది, బాగా పనిచేస్తుంది, అప్పుడు ఊగ డల్గా అలా ఉండేది, ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉంది, ధ్యానం చేయడం వల్లే అట్లా ఉందేమో అన్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది, అరే అవును కదా నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను కదా అని అప్పుడు అనిపించింది. అప్పుడు నాకు ఇంకొక ధ్యానం చెప్పాలనేది నాకు తెలీదు, కానీ నా లోపల ఆటోమేటిక్గా చెప్పడం జరిగిందన్నమాట. మా ఇంటికి ఫ్రెండ్ ఎవరు వచ్చినా, బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా ధ్యానం చెప్పేది, నా నోరు తెరిస్తే ధ్యానం. అసలు ఏం బంధువులు ఏమైనా ఈ పిల్లలకు పిచ్చి పట్టేసింది ధ్యానము, ఎప్పుడు చూసినా ఎవరిపోయినా ధ్యానం అంటుంది అని చెప్పేవాళ్ళు. కానీ అవును ధ్యానం చేస్తే, ఇప్పుడు నేను ధ్యానం ఇన్ని రోజులు పూజలు చేసినాను, ఎప్పుడు ఇంత ఆనందం లేదు, కానీ ధ్యానం చేయడం వల్ల ఇంత ఆనందం ఉన్నా, అందుకు మీరు ధ్యానం చేసి ఆనందం ఉండని చెప్తున్నాను. ఏంటి ఒక అర్ధ గంట చేస్తే మనకేమైనా అవుతుందా అని వాళ్ళకి చెప్పేదాన్ని. కానీ నాకు ఇట్లా చెప్పాలనేది కూడా తెలియదు, కానీ ఆటోమేటిక్గా నేను చెప్పడం జరిగింది. తర్వాత మా అమ్మకు చాలా కోపం, కొన్ని ఎలాంటి తనకి ఇష్టం ఉంటేనే బాగుండేది, లేకపోతే కోపం చేసేది. అవును మా అమ్మకు ధ్యానం చెప్తే బాగుంటుంది కదా అని చాలా రోజులు అనుకున్నా, కానీ ఇంట్లో వాళ్ళు చెప్తే నమ్మరు కదా, బయట వాళ్ళు చెప్తే నమ్ముతారని ఒక ఆంటీ దగ్గర చెప్పించాలనుకున్నా, కానీ ఆ ఆంటీ రాలేకపోయింది. ఒకసారి నేను ఇక్కడ పిరుమిడికి వచ్చిన అనమాట. పిరుమిడికి వచ్చినప్పుడు ప్రేమ సార్ క్లాస్ చెప్పినారు, క్లాస్ చెప్పిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాలి అన్నారు, అంటే బెంగళూరులో ప్రోగ్రామ్ జరుగుతుంది అన్నారు. కానీ మా నాన్న ఎక్కడ పంపించేవారు కాదు, బంధువులు వాళ్ళు పోతేనే పిలుచుకొని పోయేవాళ్ళు, లేకపోతే అలాంటిది ఇలా వెళ్ళాలంటే వేరే వాళ్ళు వెనకాల వెళ్ళాలంటే పంపించారు కదా, ఎట్లా చేయాలంటే నేను ధ్యానం రాకముందు ఏదైనా ఒక తపన పడేదాన్ని. అంటే ఏంటి ఒక పూజలు కానీ ఏదైనా ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తగ్గిపోవాలి అని జపం చేశారు. అలాగా నేను లక్ష్మీకి అడిగినా, లక్ష్మి ధ్యానం చేస్తే ఆరోగ్యం ఒకటే బాగుతుందా, లేకపోతే ఏమైనా అనుకుంటే అవుతుందంటే, నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుందంటే, లేదు ఇట్లా నేను గురువుని చూడాలి, నువ్వు చెప్తేనే ఇంత అద్భుతంగా ఉంది, మళ్ళీ ఆ గురువు చెప్పిన గురువు ఎలా ఉంటారు, ఒక్కసారి ఆ గురువుని దర్శనం చేసుకోవాలి అన్న. సరే చేసి అనుకో జరుగుతుందంటే, నేను నైట్ 1 అవర్ ధ్యానం చేయడం పనుకోవడం, మళ్ళీ 1 అవర్ ధ్యానం చేయడం. అంటే ఏంటి మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపించాలి అని అలా నైట్ అంతా అలా చేయడం జరిగింది. చేసింటే పొద్దున మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చి, ఇలా మా మేడం బెంగళూరుకి వెళ్తుంది, ఇలా ఏమైనా మీ అమ్మాయిని పంపిస్తారా అంటే, సరే అన్న. అప్పుడు మా నాన్న మా అమ్మకు వచ్చి చెప్పినారు, ఇట్లా వాళ్ళు ఏదో బెంగళూరుకి వెళ్తారంట, మళ్ళీ జయశ్రీని పంపిద్దామంటే మా అమ్మ సరే ఓకే అన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ పంపించలేని వాళ్ళు ఈరోజు ఓకే అన్నారంటే, ఇది ధ్యానం నిజంగా ఏది అనుకుంటే అది జరుగుతుంది అని అప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది. అప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళిన నాకు దగ్గు ఆయాసం తగ్గిపోయింది, అక్కడ మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది. ఏంటి విచిత్రంగా ఇలా స్టార్ట్ అయింది, ఒకరోజు ఫుల్ దగ్గు స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆయాసం తగ్గాయి. అంటే అక్కడ ఒకే సిట్టింగ్ 5 అవర్స్ మెడిటేషన్ కూర్చోపెట్టడం జరిగింది. అక్కడ నేను స్టేజ్ దగ్గర ఇక్కడ సార్ ఉన్నారు, నేను ముందు కూర్చున్నా, ఎక్కడైనా క్లాస్కి వెళ్తే ముందు కూర్చుంటామంట, అలా కూర్చున్నాం. సార్ ఏం చెప్పారు, ఇక్కడ ఎవరికైనా కూర్చోనలేని వాళ్ళు ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఇంకొకరు డిస్టర్బ్ చేయకూడదు అన్నారు సారు. అంటే అరే అని నాకు అప్పుడే దగ్గు స్టార్ట్ అయింది.
అరే ఇంత మందిలో నేను ఎలా లేచేయాలి అని అనుకున్నా. సరే ఏదైనా జరగని, ఇక్కడ వచ్చినామంటే మంచి జరుగుతుంది అని అలాగే కూర్చున్నా. 5 అవర్స్ మెడిటేషన్ అన్నారు, 5 అవర్స్ వరకు నేను ఎలా కూర్చోవాలి, ఇంత తగ్గేస్తా ఉంది కదా అని అలాగే బిగు పట్టుకొని కూర్చున్నా. కూర్చుని ఆ బిగు పట్టుకొని లోపలే సార్ ఓకే చెప్పినారు. అరే ఈయన 5 అవర్స్ అన్నారు, అప్పుడే ఓకే చెప్పినారు కదా అని నేను టైం చూస్తే మార్నింగ్ 8 o'clock కూర్చోపెట్టినారు. 8 to 1 చూసుకుంటే అంత టైం చూస్తే 1 అయింది. అంటే ఎలా సాధ్యమైంది, ఇంతసేపు 5 అవర్స్ కూర్చున్నానా అని అనిపించింది. అక్కడ నాకు కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఆయాసం అలాగే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ నాకు దగ్గు లేదు, ఆయాసం లేదు. మామూలు హెల్త్ పరంగా వస్తుంటుంది, ఎందుకంటే మామూలు వస్తుంది సహజమే, కానీ నా దగ్గు ఆయాసం ఇంతవరకు రాలేదు నాకు. ఎప్పుడు చిన్నప్పుడు నేను దగ్గు ఆయాసం, ఇప్పుడు నేను 10 ఇయర్స్ అయింది మెడిటేషన్, అది మాత్రం అస్సలు లేదు. ఇంకొకటి ధ్యానం వల్ల ఏమొస్తుందంటే దయనం వస్తుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఇది మనకు ఇది నేర్చుకోవడానికి వస్తుంది, అంతేగాని ఇదేదో కాదు, ఇది మనకు ఎందుకు ఇబ్బంది వచ్చింది ఏమైనా బాధపడదైతే ఉండదు. కానీ అప్పుడు బాధ వచ్చినప్పుడు బాధపడతాం, కానీ ఎందుకు వచ్చిందని తర్వాత అనుకుంటే దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఈ ఎలాంటి బాధ అయినా వచ్చినా మనం దాటిని దాటగలము. అంటే ధ్యానం చేసే వాళ్ళకు బాధలు ఉండదు, ధ్యానం చేసే వాళ్ళకు సమస్యలు ఉండదు అనేది ఏం లేదు. వాళ్ళు ఏమంటే ధ్యానం చేయకముందు తెలియకుండా జీవిస్తారు, ధ్యానం చేసి బాధలు అవి వస్తున్నారంటే తెలిసి జీవిస్తారు. ఇక్కడ ధ్యానం అది నేర్పిస్తుంది, ప్రతి అడుగు అడుగు ధ్యానం నేర్పించడం జరుగుతుంది. తర్వాత బెంగళూరు పోయేసినప్పుడు మళ్ళీ శ్రీశైలంకి వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ఒక మెసేజ్ వచ్చింది అన్నమాట. నాకు తెలీదు ఇలా మెసేజ్ రావడము, మాస్టర్స్ వచ్చి మాట్లాడడం ఇలా జరుగుతుందని నాకు తెలియదు. కానీ ఆ రోజు 4 అవర్స్ మెడిటేషన్ కూర్చోపెట్టినారు మార్నింగ్ శ్రీశైలంలో. కూర్చున్నప్పుడు నాకు ఒక కాంతి కనిపించింది, కాంతి కనిపించింది. తర్వాత మెసేజ్ వినిపిస్తూ ఉంది, అంటే మీ ఇంట్లో మండల ధ్యానం పెట్టు, మీ ఇంట్లో మండల ధ్యానం పెట్టు అని వినిపిస్తుంది. కళ్ళు తెరిచినా ఆగిపోయింది, మళ్ళీ ఉచ్చుకుంటే అదే వినిపిస్తూ ఉంది. తర్వాత అయిపోయింది, నేను అడిగాను, లక్ష్మి ఇలా వినిపిస్తుంది ఏంటంటే నువ్వు మీ అమ్మకు ధ్యానం చెప్పించాలంటున్నావు కదా, అలా కాకుండా ఇంట్లో మెడిటేషన్ పెట్టిస్తే అందరూ మీ ఇంట్లో వాళ్ళు చేస్తారు అని చెప్పింది. ఎలా, నాకు అప్పుడు ఎవ్వరు మాస్టర్స్ పరిచయం లేరు. ఎలా అంటే అప్పుడు నేను నాకు హరి సార్ ఒక్కటే పరిచయము. అప్పుడు సార్ కడిగినా, సార్ ఇలా మా ఇంట్లో అంటే ఆ రోజు వాళ్ళు లేకున్నారు, సరే నేను వేరే మాస్టర్స్ పంపిస్తానన్నారు. తర్వాత మల్లికార్జున సార్ ఉన్నారు, ఆయన వచ్చి మా ఇంట్లో పెట్టించడం జరిగింది. మా ఇంట్లో 41 డేస్ పెట్టడం జరిగింది. తర్వాత సుశీల మేడం వాళ్ళ ఇంట్లో 41 డేస్ పెట్టించడం జరిగింది. అప్పుడు మాకు సిద్ధేశ్వర సార్ అని పరిచయం అయినారు. సార్ కూడా మళ్ళీ వాళ్ళ ఇంట్లో అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో కూడా పెట్టించడం జరిగింది. సార్ అప్పుడు అన్నారు చాలామంది వస్తున్నారు జయశ్రీ, వీళ్ళకు ఒక సెంటర్ పెట్టిస్తే బాగుంటుంది అని సార్ చెప్పినారన్నమాట. అప్పుడు నేను మా ఫ్రెండ్ లక్ష్మి ఇద్దరు అనుకున్నాం, సార్ ఇలా చెప్తున్నారు చాలా చాలాసార్లు చెప్తున్నారు, సరే చూద్దామని. అక్కడ అదే ఏరియాలో మేము ఒక కొట్టం చూసినాం, కొట్టం చూసి ఆ సెంటరు అక్కడ రావడం జరిగింది. సిద్ధేశ్వర సారు ప్రతిదానికి మాకు హెల్ప్ చేయడం జరిగింది. ఆయన ద్వారా ఎంతోమంది మెడిటేషన్ రావడం కానీ, అంత ప్రతి ఒక్కటి ఆయన క్లాస్ చెప్పడం కానీ, 10 100 చెప్పినా మేము కనీసం ఒక 2 3 పాయింట్లు తీసుకొని ఇది కరెక్ట్ కదా అని అలా ఫాలో అవడం అలా జరిగింది. తర్వాత ఆయన ఇప్పుడు కూడా రెంట్ కడుతూ ఆ సెంటర్ ఇంకా రన్ అవుతా ఉంది. దాంతోపాటు కూడా కొత్త సెంటర్ కూడా రావడం జరిగింది. ఆ కొత్త సెంటర్ రావడం కూడా మళ్ళీ కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది. తర్వాత నేను అక్కడ 5 ఇయర్స్ సెంటర్ రన్ చేసి తర్వాత ఇక్కడ నేను మన ఆధోని మహాయోగి పిరమిడ్ రావడం నాకు జరిగింది. ఇది కూడా నాకు మాస్టర్సే హెల్ప్ చేసినారు, సిద్ధేశ్వర సారే. నాకు తెలీదు అంటే నేను ఒకసారి నేను పిఎస్ ఇది ఏదో వర్క్ చేసినప్పుడు విన్నానమాట, పత్రిక సార్ అక్కడ నన్ను పిలిచినారన్నమాట, ఏ ఊరు నీది అన్నట్టు మా సార్ మా రాధోని అన్న, సార్ మీరు రండి మా ఆధోని కంటే నువ్వు ఉన్నావు కదా నేను ఎందుకు అన్నారు. అరే ఏంటి నాకు తెలీదు అప్పుడు. తర్వాత సారు అంటే నా ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది, ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాలంటే నాకు కాలు చేతులు వణిగేది. అంటే నేను నా అనుభవాలు ఎవరితో చెప్పలేదు, అంటే సింగిల్ ఉన్న వ్యక్తితో అయితే చెప్పగలను, ఎక్కడైనా మైక్ పట్టుకొని చెప్పాలంటే భయం వేసేది. కానీ ఆ రోజు పత్రి సార్తో ఎంత అంటే ఆ రోజు ఆయనలోనే చూసిన అనమాట, నేను ఒక గురువుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా మొత్తం అక్కడ చూడ ఎంతసేపు నేను మాట్లాడినానంటే గంట సేపు మాట్లాడడం జరిగింది. ఆయన కాలు ఒత్తుకుంటూ నా అనుభవాలు చెప్పినాను, చెప్తే ఆయన ఇలా అన్నాడు. ఇలా అన్నప్పుడు నేను ఆదానికి వచ్చినప్పుడు అప్పుడు నాకు ఈ అందడం జరిగింది, ఏంటి ఇట్లా జయశ్రీ అందరూ సిద్ధేశ్వర సార్ ఫోన్ చేసినారు, జయశ్రీ అందరూ నీకే చెప్తున్నారు పిరుమిడిలో ఉండాలని చెప్తే, అప్పుడు సరే సార్ ఓకే అని మా ఇంట్లో కూడా మా అమ్మ ఎవరు ఒప్పుకోలేరు, కానీ మళ్ళీ సార్ మా ఇంటికి వచ్చి ఒక 2 మంత్స్ ఉండి చూడండి, మీకు బాగుంటే ఉండండి లేకపోతే లేదన్నారు. తర్వాత మేము ఇక్కడ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది పిరుమిడిలో. ఒక్కటి నాకు అనుభవం ఏంటంటే పిరుమిడిలో కూడా అంటే
బయట ఉండి ధ్యానం చేసి ఎన్ని జన్మలు నేర్చుకున్నది ఒక పిరమిడ్లో ఎన్ని ఎన్ని రోజులు ఉండే మాకు అవకాశం ఉంటుందో ఎన్నో జన్మలు నేర్చుకునేది ఒక పిరమిడ్లో ఉండి నేర్చుకోవడం జరుగుతుంది ఇది నా ఒక అనుభవం ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ గాని అందరికీ నా హృదయపూర్వకం కోటి కోటి ధన్యవాదాలు